సోషల్ మీడియా వైపు నేను ఫోకస్ చేద్దాం అనుకున్నప్పుడు సో మా క్రియేటివ్ హెడ్ మహేష్ ఒక యూట్యూబ్ సిరీస్ ఒరిజినల్స్ అలాంటి ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం అని చెప్పి కొన్ని చేసాం వాటిలో ఖుషీ ఖుషీగా అనేది మొన్నటి దాకా జరిగింది తర్వాత ఇన్ఫినిటమ్ రాహుల్ గారితో కలిసి మేము ఈ ప్రోగ్రామ్స్ చేద్దామని డిసైడ్ అయిన తర్వాత రాహుల్ గారితో కలిసి కొన్ని ప్లాన్ చేసాం అందులో ఇదొకటి అన్నమాట మాకు ఈ నలుగురిలోనూ ఈ నలుగురు ఇవాళ సద్దాము హరి యాదమ్ రాజు భాస్కర్ ఈ నలుగురికి చాలా అంటే ఎక్కువ ఆదరణ ఉంది ఇటు టీవీ సైడ్ ప్రేక్షకుల వైపు నుంచి కాకపోతే చిన్న ఇదేంటంటే మేము అదిరింది చేసినప్పుడు ఇలా రెండు టీంలు యాక్చువల్గా ఫస్ట్ ఒక టీం అయితే రెండు టీంలు చేశారు ఈ టీమ్స్ ఏమైందంటే ఇప్పుడు అదిరింది ఆపేసిన తర్వాత వీళ్ళ కామెడీ యాక్చువల్గా జనరల్ ఆడియన్స్ మిస్ అయ్యారు సో ఈ నలుగురిని కలిపి చేస్తే బాగుంటుంది అనే ఒక ఐడియా వచ్చి లైఫ్లో ఏదో సాధిద్దామని ఎటువంటి సరైన ప్లానింగ్ లేకుండా ఎక్కువసార్లు అవకాశాలను బట్టి బతికేయటం అంటే వచ్చిన ఆ కొద్దిపాటి అవకాశాలతో సాటిస్ఫై అయిపోవటం అయితే తప్పుడు రూట్లో ఎలా పైకి రావాలి అంటే సరైనటువంటి ప్లానింగ్ లేకుండా బతికేటువంటి యూత్ చాలామంది ఉన్నారు ఇవాళ వాళ్ళని కొంత రిప్రజెంట్ చేస్తా ఫన్నీగా ప్రజెంట్ చేద్దామని ప్లాన్ చేసినటువంటి కాన్సెప్ట్ ఇది భాస్కర్ బుల్లెట్ భాస్కర్ దీనికి కాన్సెప్ట్ ఐడియా బుల్లెట్ భాస్కర్ నేను కలిసి చేసుకున్నా తర్వాత నాకు ముఖ్యంగా ఈ నలుగురు బాగా కోఆపరేట్ చేశారు వీళ్ళ నలుగురిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు నలుగురు ఒకచోట కూర్చుంటే చాలు వాళ్ళే ఏదో క్రియేట్ చేసేటువంటి క్రియేటివిటీ ఉన్నారు సద్దాం ఈజ్ వెరీ గుడ్ ఇన్ క్రియేటింగ్ ఒక స్పాంటేనియస్ క్రియేట్ చేయగలడు అలాగే హరి వెరీ గుడ్ డైలాగ్ రైటరు బేసికల్గా అండ్ ప్లస్ గుడ్ యాక్టర్ అలాగే యాదమ్ రాజు వెరీ గుడ్ డ్యాన్సింగ్ వచ్చినాడు వాడిది ఒక యూనిక్ స్టైల్ ఉంది అంటే సారీ వాడన్నా మిమ్మల్ని వారి అలా కాదు ఒప్పుకోవట్లేదు రా ఒప్పుకుంటున్నాను వాళ్ళది ఒక యూనిక్ స్టైల్ ఉంది ఏంటంటే వాళ్ళ ఇంగ్లీష్ ఒక టైప్లో మాట్లాడతాడు అది చాలా ఫన్నీగా ఉంటుంది అలా కాకుండా యాదమ్ రాజుకి ఒక వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ టీవీ ప్రోగ్రామ్స్లో అలాగే భాస్కర్ వీళ్ళందరి కాంబినేషన్లో భాస్కర్ చాలా హిలేరియస్ కామెడీ ఒక మొరటు టైప్ ఆఫ్ కామెడీ భాస్కర్ చేయగలుగుతాడు సో ఈ నలుగురితోటి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా ప్లాన్ చేసాం మాకు కనుక ఇది బాగా వర్కౌట్ అయిందంటే మాత్రం వీళ్ళ మీద ఈ సిరీస్ కంటిన్యూ అవుతాయి మేబీ ఇంకొక మూడు నాలుగు సీజన్స్ కూడా మేము చేయొచ్చు బట్ ఈ ఫస్ట్ సీజను రిజల్ట్ని బట్టి మేము ప్లాన్ చేస్తున్నాం యాక్చువల్గా ఒక టీవీ సిరీస్కి ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు మేము పెట్టాము దీనికి అదిరిందులో ఎలా అయితే వీళ్ళ కామెడీ ఫ్రీగా చూడగలిగారో అదే ప్రొవైడ్ చేద్దాం ప్రేక్షకులకు అని చెప్పి వితౌట్ ఎనీ ఆ సబ్స్క్రిప్షన్ కాన్సెప్ట్ లేకుండా ఎవరు యూట్యూబ్ ఆన్ చేసి చూసినా వీళ్ళ కామెడీ ప్రేక్షకులకి దొరకాలనే ఉద్దేశంతో ఆ పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసేసి డైరెక్ట్గా ఎవరు ఆన్ చేసినా చూసే విధంగా మేము ప్లాన్ చేసాం సో వీళ్ళ కామెడీని జనం చాలా మిస్ అయ్యారు అంటే ఒక్కొక్కళ్ళు ఇప్పుడు హరి వాళ్ళు వేరే ఛానల్లో కామెడీ చేసినా లేకపోతే సద్దాము ఈవెంట్స్లో చేసినా ఏదైనా వీళ్ళ నలుగురు కాంబినేషన్లో ఒక మ్యాజిక్ ఉంది ఆ మ్యాజిక్ మాత్రం మిస్ అయిపోయింది ఇన్ని రోజులు ఇంచుమించు 7-8 నెలలు 1 ఇయర్ అవుతుంది మిస్ అయిపోయి దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలని నా యొక్క ఒక చాలా ఇష్టం నాకు ఆ కోరిక వీళ్ళ మీద వీళ్ళు బాగా చేస్తారు ఈ కుర్రోళ్ళు అనే నమ్మకం సో దట్ ఒక ప్రయత్నం చేసాం బాగుండే ఇది కనుక మేము సక్సెస్ అయితే ఎన్ని అంటే 2-3 అన్నాను మేబీ ఇంకా ఎన్నైనా అవ్వచ్చు ప్రొవైడెడ్ వాళ్ళ అవైలబిలిటీని బట్టి ఇది ఒక ఎక్స్పెరిమెంట్గానే చేసాం చూసి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయమని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని బాగా సక్సెస్ఫుల్గా నడిపినటువంటి మా మహేష్ మా క్రియేటివ్ హెడ్ తనే మొత్తం A to Z స్క్రిప్ట్ దగ్గర నుంచి ఎగ్జిక్యూషన్ అండ్ రిలీజ్ వరకు తనే చూసుకుంటాడు రాహుల్ గారు మాకు టెక్నికల్గా కానీ లేకపోతే అన్ని విధాల ఈ దీన్ని ప్రమోషన్ చేసే విషయంలో చాలా విషయాల్లో మాకు రాహుల్ గారు సపోర్ట్ ఉంది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ జనానికి ఇద్దాము అనే కోరికతోటి అది ఫ్రీగా ఇద్దాం అంతే తప్ప పేడ్ కాకుండా ఇద్దాం
సబ్స్క్రిప్షన్స్ లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వీళ్ళతోటి మేము ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళినా నాకు ఖచ్చితంగా డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ వీళ్ళతోటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా వెళ్ళకూడదు, దానికైనా సరే సబ్స్క్రిప్షన్ చేయాలి. సో వీళ్ళు ఫ్రీగా జనాలకు దొరకాలి వీళ్ళ యొక్క కామెడీ అని చెప్పి చేసిన ప్రయత్నం. ప్లీజ్ ఎంకరేజ్ దెమ్. ఈ నెల 27th 6 PM నుంచి రెగ్యులర్గా ఉంది నా ఛానల్ ఒకటి, నాగబాబు ఒరిజినల్స్ అని, దానిలో టెలికాస్ట్ అవుతుంది. ఈవినింగ్ 6 PM 27th ఈవినింగ్ నుంచి ఎవ్రీ వీక్ ఒక ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. అండ్ 13 వీక్స్ పాటు రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్.